రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పండగ వాతావరణంలో ఉత్సవాలు జరపాలని కోరారు. నిర్దేశించిన రోజుల్లో ఆయా శాఖలు తమ కార్యక్రమాలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులకు ప్రోత్సాహకంగా బహుమతులు ప్రకటించారన్నారు. మొదటి బహుమతి 100,000 రూపాయలు, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 25,000. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు తమ నిధుల నుండి 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షల రూపాయలు మొదటి 2-3 స్థానాలు సాధించిన గ్రామాలకు కేటాయిస్తామన్నారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ వివిధ శాఖల అధికారులతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సాయిద్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుణి రమేష్ గౌడ్, కనగల్ తిప్పర్తి ఎంపీపీలు ఎస్కే కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి, లింగారావు, సింగిల్ విండో చైర్మన్ వంగాల సాదేవరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.